కొమరం భీమ్ గారు ఎంత గొప్ప వ్యక్తి, ఒక ఆత్మగౌరవం కోసం మీకు నీళ్లు, మీకున్నటువంటి భూమిని కాపాడడం కోసం ఆయన చేసిన పోరాటం ఎనలేనిది. అందరు ఆదివాసులను ఏకం చేసి ముందుండి నడిపించి పోరాటానికి సిద్ధం చేసి పోరాటం చేయడం జరిగింది. నిలబడితే సామ్రాజ్యాలు సాగిలపడతాయి. ఆయన పక్కనే ఉండే ఒక వ్యక్తితోటే ఒకడు ఎవరికి భయపడాడు, ఒకరు ఎగిరే జెండా చెప్పినా వినాడు, అయినానే తిరగబడిండు. మీరేంటండి గోండు? గోండు గోండు జాతి గోండు బెబ్బులి. భీమ్ క్యారెక్టర్ కి ఎన్టీఆర్ గారు యాక్ట్ చేశారు. కొమరం భీమ్ సేమే సేమే ఫేస్ అంటే మరి అది మాకు కూడా. మీ ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ అయితే అతని పేరే కొమరం భీమ్. ప్రస్తుతం మనం కొమరం భీమ్ గారి మనవళ్ళు, ముని మనవళ్ళు, మనవరాళ్ళు, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఉన్నాము. వాళ్ళ విలేజ్లోనే ఉన్నాము. వాళ్ళ విలేజ్ ఎక్కడుందో తెలుసా? ఆదిలాబాద్ జిల్లా దగ్గరలో, దాదాపు హైదరాబాద్ నుంచి 360 కిలోమీటర్ల దూరంలో ఉంది. 6 to 7 hours జర్నీ తర్వాత మేము ఇక్కడికి చేరుకోగలిగాము. ప్రస్తుతం వాళ్ళందరూ మనతో ఉన్నారు. ఒకసారి అందరితో మాట్లాడదాం. మీ అందరికీ నమస్కారం అండి. సందీడి చెకోడి మంతకి సందీడి చెకోడి మంతం. ఈ లాంగ్వేజ్ ఏంటనుకుంటున్నారా? గోండు భాషలో మీరందరూ బాగున్నారా అని అడగడం. నేను కూడా ఇప్పుడే నేర్చుకుని అడిగాను. వాళ్ళందరితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి సోనిరావు గారు. నమస్తే మేడం. మీరు పెద్ద మనవడా కొమరం భీము గారికి? కొమరం భీము నాన్న మాధవరావు, మాధవరావు కొడుకు నేను సోనిరావు. పెద్ద కొడుకు? మీరు పెద్ద కొడుకు అంటే పెద్ద మనవడు? పెద్ద మనవడు. మీరే మొదటి మనవడు అయితే? మొదటి మనవడు. ఓకే. మీరు సెకండ్ మాట్లాడరా? వద్దా, గోండి గోండిలో మాట్లాడతారు. తెలుగు రాదా? గోండిలో చెప్పండి. మీ పేరు చెప్పండి. మీరు చెప్పండి, ట్రాన్స్లేట్ చేయండి. భీమరావు. కొమరం భీమ్ భీమరావు సోనేరావు. ఓకే. నాన్నగారి పేరు మాధవరావు. మాధవరావు. ఓకే. నాన్నగారు ఒక్కళ్ళేనండి కొమరం భీమ్ గారికి? కొమరం భీముకు కొడుకు ఒక్కటే మాధవరావు, ఒకటి బిడ్డ కూతురు రత్తుబాయి. ఓకే. ఆమె ఎక్కడ ఉంటారు? ఇక్కడ లేదు మేడం, చనిపోయింది. పిల్లలు ఉన్నారు అక్కడ, సోంబాయి జోడేఘాట్లు ఉంటారు, ఒకటి బిడ్డ కోటారి ఉంటారు, ఒక బిడ్డ ఆయన సాకడ ఉంటారు, ముగ్గురు బిడ్డలు ఉంటారు, ఒకటి పాప ఉంటారు ఎల్లు బాపు. మీ నాన్నగారు ఉన్నారండి? లేదు, నాన్నగారు మా చిన్న వయసులో చనిపోయింది. మీ చిన్న వయసులోనే? అవును మేడం. మీ భార్య? మా భార్య. ఓకే. మీ అబ్బాయి? అబ్బాయి. అమ్మాయి? అమ్మాయి. ఓకే. మీ బ్రదర్ వాళ్ళ వైఫా? వైఫా. ఓకే ఓకే. మీరందరూ ఒకటే దగ్గర కలిసి ఉంటారా? ఒకటి కలిసి ఉంటారు. సూపర్. అసలు మీరందరూ పెద్ద బిడ్డ? మీ పెద్ద కూతురు? ఓకే ఓకే. అన్నమ్మ పెద్దమ్మ. మా అమ్మకి కూడా ఉంది కానీ ఇక్కడ పంగిడిపోయింది ఇప్పుడే. మీ అమ్మ ఉండింది? అవును. అంటే అమ్మ మీన్స్ మీ కొమరం భీమ్ కోడలు? అదే, భీమ్ గారి కోడలు. ఒకసారి పిలిపించండి ఆమెను కూడా. మేము వెళ్ళేలోపు ఇప్పుడే పోయింది అక్కడనే. కొమరం భీమ్ గారిని మీరు చూసారా? చూడలేదు కదా, మీకు తెలియదు? తెలియదు. మా నాన్న పుట్టిన తర్వాత 3 నెలలు అంటేనే ఉద్యమం చేస్తారు, పోరాటం చేస్తారు. 3 నెలల నుంచి? 3 నెలలే మా నాన్న పుట్టింది, పుట్టి 3 నెలలు అయింది అక్కడనే ఉద్యమం చేసి. అవునా? మీ ఆవిడని చూసారా? కొమరం భీమ్ గారి వైఫ్ చూసా? చూసినా. ఎక్కడ సోంబాయి మా బిడ్డ పుట్టి 3 నెలలు అయితే చనిపోతారు. చనిపోతారు మొత్తం చూసినా మేము. చూసారా అయితే మీరు? మీకు తెలీదు కదా? తెలియదు, చిన్న వయసు. 3 మంత్స్ కదా? 3 మంత్స్ అయింది. కొమరం భీమ్ గారు ఎంత గొప్ప వ్యక్తి, ఎందుకంటే నిజాం ప్రభువుల్ని ఎదిరించి మీ అందరు ఆదివాసీల కోసం ఆయన పోరాటం చేసి, ఒక ఆత్మగౌరవం కోసం మీకు నీళ్లు, మీకున్నటువంటి భూమిని కాపాడడం కోసం ఆయన చేసిన పోరాటం ఎనలేనిది. ఎంతో గొప్ప పోరాటం చేశారు ఆయన. అలాంటి వ్యక్తికి మీరందరూ వారసులు. ఎలా అనిపిస్తుంది ఈ విషయం మీరు తలుచుకున్నప్పుడు? మాకంటే మేడం ఇప్పుడంటే మాకు అందరూ సహకారంలో మాకు ప్రభుత్వం అన్ని మాకు మంచిగానే ఉన్నాయి. అప్పుడు అంటే మా తాత అన్యాయం చేసిన బ్రిటిష్ ప్రభుత్వం, దానికోసమే మా నాన్న తాత ఉద్యమం చేసిన మేడం. మా భూమి మాకు కావాలి, మా నీళ్ళు మాకు కావాలి, మా అన్నీ మాకు సౌకర్యం ఉండాలని కోరుకుంటాం. మీకేమనిపిస్తుంది అండి మీ
ముత్తాత గారు అవుతారు కదా, ఎందుకంటే తాతగారు నాన్నగారు. మీకేమనిపిస్తుంది, ఎందుకంటే కొంచెం నాన్నగారు వాళ్ళకంటే ఎడ్యుకేటెడ్ కాబట్టి మీరు ఇంకా బాగా చెప్పగలుగుతారు, చెప్పండి. చాలా గర్వంగా అనిపిస్తున్నాం. ఆ కుటుంబంలో పుట్టడం మాకు ఎనలేని అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే కొమరం భీమ్ ఒక ఈ డిస్టిక్ లోనే కాదు, అన్ని మొత్తం తెలంగాణలోనే, ప్రపంచం మొత్తం తెలిసింది. ఈ అడవిలో అప్పట్లో రోడ్ లేదు, కనీస సౌకర్యం యొక్క నిజం ప్రభుత్వం వాళ్ళను అన్యాయంగా చూడడము, అసలు పన్ను కట్టకపోతే వీళ్ళని తరిమి కొట్టడము, దానివల్ల దానికి పన్నులు వేయడం దాని వలన అన్యాయం జరుగుతున్నదని ముందుండి నడిపించిండు కొమరం భీమ్. అందరు ఆదివాసులను ఏకం చేసి ముందుండి నడిపించి పోరాటానికి సిద్ధం చేసి పోరాటం చేయడం జరిగింది. ఆ కుటుంబంలో పుట్టడం గర్వ కారణంగా భావిస్తుంది. నీకేమనిపిస్తుంది అమ్మా, మీరు ఏం చేస్తున్నారండి? మర్చిపోయాను, నేను టీచర్. టీచరా, సూపర్. ఏం చదువుకున్నారమ్మా మీరు? నేను డిగ్రీ మేడం. ఐటీడీఏలో జూనియర్ అసిస్టెంట్. ఐటీడీఏలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. ఇదే కుటుంబంలో మీరు కూడా ముని మనవరాలు, పెద్ద ముని మనవరాలేమో తమ్ముడు. అదే అదే, మీకేమనిపిస్తుంది అండి ఆయన గురించి తలుచుకున్నప్పుడు? అందరూ ఆయన గురించి మాట్లాడుతూ ఇప్పుడు మూవీస్ లో కూడా ఆయన గురించి మాట్లాడుతున్నారు, ఏమనిపిస్తుంది? అంటే బాగా చాలా గర్వకారంగా ఉంది. ఇప్పుడు కొమరం భీము అంటే పెద్ద నారనాగా అవుతాడు. ఓకే, ఇక్కడ ఏంటి పుట్టడం చాలా అదృష్టవంతుంది. అంటే కొమరం భీము ఉండడం వల్ల, అంటే మాకు పేరు ఉండడం వల్ల జాబు అతనితోనే వచ్చింది. సూపర్. అయితే మీకు కూడా అందుకేనండి? మీ అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు అందుకనే. తర్వాత రెగ్యులర్ చేసేసారు. నేను చిన్నప్పటి నుంచి మా డాడీ చాలా కష్టంతో చదివించిండు, సైకిల్ తో తోసి కూడా చదివించిండు. డిగ్రీ వరకు నేను ఒక పైసా పెట్టకుండా నేను సొంతంగానే వెళ్ళి చదువుకున్నాను. కొమరం భీమ గారు చనిపోయినటువంటి ప్లేస్ జోడేఘాట్ అంట కదా, జోడేఘాట్ మీరు వెళ్తుంటారా రెగ్యులర్ గా? రెగ్యులర్. ఇప్పుడు కూడా మీరు మాతో అక్కడికి రావాలి, ఒకసారి. ఎందుకంటే అక్కడ ఆయనకి సంబంధించినటువంటి వస్తువులు, కొన్ని ఆయుధాలు అవన్నీ కూడా దాచిపెట్టారట కదా, మ్యూజియం లాగా. ఇక్కడ నుంచి మా దగ్గర నుండి అవే తీసుకుపోయారు. మొదలు మీ దగ్గర ఉండేటి కొమరం భీమ పురాతన ఈ వస్తువులు అక్కడ పోయి ఉంచినాం అన్నట్టు గ్రిఫ్ట్ గా. అక్కడైతే జాగ్రత్తగా గ్లాసెస్ పెట్టేసి అన్ని లోపల మ్యూజియం లోపల ఉన్నాయి. ఓకే ఓకే. ఆ ముందు మీ దగ్గరే ఉండేవా? మా దగ్గర కొన్ని ఇక్కడక్కడ వస్తువులు ఉన్నాయి, కాకపోతే మాకు సంబంధించిన కొమరం భీమకు సంబంధించిన ఇక్కడ నుంచి తీసుకెళ్ళాను. ఆయన ఎక్కడ పుట్టారండి, అసలు ఏ సంవత్సరంలో పుట్టారు, ఎక్కడ పుట్టారు తెలుసా? ఆయన కొమరం భీము 1901 పుట్టారు అని విన్నాను. మాకు కూడా పోపే సార్, తిరుమాన్ రావు సారు చెప్పింది మేడం. పోపే సార్ ఉన్నారు తిరుమాన్ రావు, ఆయన చెప్పింది. ఏమని చెప్పారు వాళ్ళు? 1900 చెప్పింది. ఓకే, ఎక్కడ తెలుసా మీకు? అక్కడ రవణ్ పెళ్లి అంటారు మేడం, రొట్ట సంఖ్య పెళ్లి కాదు పుట్టిన. రవణ్ పెళ్లి పుట్టిన సొంత, అప్పుడు రవణ్ పెళ్లి ఉండే, ఇప్పుడు దాన్నే రౌట సంఖ్య పెళ్లి చేసిండు. పేరు మారుతారు కానీ కంపల్సరీ రవణ్ పెళ్లి పుట్టింది. మా ఊరు కూడా చుట్టాలు ఉన్నారు అక్కడ. ఇక రౌట సంఖ్య పెళ్లి కాదు, వేరే వాళ్ళు కాస్ట్ ఉంటారు అక్కడ, మా కాస్ట్ లేదు అక్కడ. ఇంకా ఇప్పటికీ ఉన్నాయా అండి అన్ని చోట్ల గోండు జాతికి సంబంధించిన వాళ్ళు? ఉన్నారు. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో 90% మావాళ్ళు ఉంటారు. ఈ ఊర్లో అయితే ఎప్పుడు లేరు కదా ఆయన, మీరందరూ ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు? అంటే మీ తాతగారు ఎప్పుడన్నా ఈ ఊరు వచ్చారా? రాలేదు. మొత్తం అక్కడ మొత్తం చనిపోతేనే ఇక్కడ జమ చేసి మొత్తం మా ఊరు ఇక్కడనే ఉంటాం మేము. ఎక్కడ చాలా కాలం ఎక్కడ పుట్టి పెరిగారు ఆయన? పుట్టింది అదే ఏమన్నారు, పుట్టి పెరిగిన పుట్టినంటే సుర్దాపూర్ పెరిగిండు. సుర్దాపూర్ మొత్తము పరిపాలన చేస్తాడు మేడం, కోటారి సుర్దాపూర్. మళ్ళా తర్వాత భూమి లేదు కదా, వేరే భూమిలో ఉంటారు కదా, అరే మాకు కూడా ఇది బాధ అవుతుంది. అక్కడ బాబేజారి ఉంటారు, భూమి మంచి అడవి ఉన్నది, అక్కడ వెళ్ళి వ్యవసాయం చేద్దామని పైకి వెళ్తుంది. ఓకే ఓకే. సుర్దాపూర్ నుంచి ఓకే అక్కడ వెళ్ళి వ్యవసాయం చేద్దామని చెట్లను ఈ అడవిని నరికేయకపోతే అప్పట్ నిజాం ప్రభుత్వం తహసీల్దారులు కానీ అప్పుడున్న ప్రభుత్వాలు కానీ వీళ్ళ మీద దాడి చేయడం జరిగింది బాబేజారిలో. అక్కడనే ఒక తహసీల్దార్ని ఈ నాగలితో తల పగల కొట్టడం జరిగింది కొమరం భీమ్.
ఇది మా భూమి, మా హక్కు, మీరెవరు మమ్మల్ని అనడానికి అని కొట్టేయండి అప్పట్లో. అక్కడ నుంచి నైజాం వాళ్ళు కొమరం భీము వ్యతిరేకంగా మారిండు అన్నాడు. గోండ్స్లో ఒక ఇట్లా ఉన్నాడు, ఒకడు ఎవరికి భయపడాడు, చెప్పినా వినాడు, అయినానే తిరగబడిండు వాడు. ఈయన అందరిని ఒక ఆదివాసులను ఒకటి చేసి పోరాటానికి సిద్ధమైంది అన్నాడు. ఓకే, సో అప్పుడు ఇంకా ఈ ఉద్యమం అనేది మొదలైంది, పోరాటం అనేది మొదలైంది. బాబేజరి నుంచి, బాబేజరి నుంచి, ఓకే, 15 గ్రామాల ప్రజలందరినీ ఏకతాటి మీద తీసుకొని వచ్చి ఆయన పోరాటం చేశారు. ఆయన పోరాటం చేశారు. ఆ తర్వాత ఆయన పక్కనే ఉండే ఒక వ్యక్తి తోటే నిజాం ప్రభుత్వము దగ్గర చేసింది, వాళ్ళకి వాళ్ళ వైపు మార్చుకొని అతనికి డబ్బు ఆశ చూపించి మడవి కొద్దన్న అన్నారు. అక్కడ కుమరం భీమ్ అంటే అది విద్య వైద్యం అక్కడ మొత్తం జాడి దేశంలో మొత్తం చదివిన కుమరం భీము అని మడ ఎక్కొద్దు, ఆ మాట ఎత్తొద్దు, మడ ఎక్కొద్దు అని అక్కడ బంగాళీ దేశంలో ఆయుధాలు విద్యలు నేర్పాలని పోతారు. అక్కడ ఈయన మడవి కొద్ది వస్తారు. ఈయన కుమరం భీమ్ 3 సంవత్సరాలు అక్కడే ఉంటారు, వేరే దగ్గర దాక్కుండిపోయారు 4 సంవత్సరాలు ఏమో అస్సాంలో అని గవర్నమెంట్ కు అరే మడవి కొద్దు పట్టుకుని ఉంటే కుమరం భీము చావనకు తెలుస్తుంది అని చెప్తారు. వీళ్ళిద్దరు బాగా ఫ్రెండ్స్ అన్నారు, ముందు మంచి ఫ్రెండ్స్ ఇద్దరు, ఫ్రెండ్నే మళ్ళీ వాళ్ళ వైపు పెట్టి కొద్దుకి ఇట్లా డబ్బు చూపెట్టిండు, ఆశ చూపెట్టి ఆయన ఈయన ఫ్రెండ్ కదా అని నమ్మి ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది అన్నమాట. ఈయనకి ఎక్కడ ఉన్నది కానీ ఇన్ఫర్మేషన్ తెలుసు. ఈయన భీము అంటే అగ్గికు చావు, గోలికు చావు అని తెలుసు. ఈయన మడవి కొద్దు అని ఉంది ఆయుధాలు తయారు చేసి ఈయన మడవి కొద్దు చంపేసి. ఏం పేరు? ఆయన పేరు కొద్దు, మడవి కొద్దు, మడవి కొద్దు అసలు పేరు, అసలు వాళ్ళ ఫ్రెండ్ ఫ్రెండ్ అతని ద్వారా అప్పుడు ఇన్ఫర్మేషన్ అందుకుని పోలీసులు వచ్చి చంపారు. మీకు చంపిన చోటనే విగ్రహం ఎక్కడైతే చంపుతారో అక్కడే సమాధి మేము ప్రతి అమావాస్య మన దసరా అమావాస్యకి వెళ్ళి అక్కడ పూజలు నిర్వహించడం జరుగుతుంది. పెద్ద దర్బార్ ఉంటది. 2014 సంవత్సరంలో ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రిగా తర్వాత అక్కడనే రావడం జరిగింది కల్వకుంట్ల. దాన్ని బట్టే 25 కోట్లతోని అక్కడ ఉన్న పరిస్థితిని చూసి ఆ మ్యూజియం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మీ అంటే గోండు సాంప్రదాయాల్లో, గోండు పద్ధతిలో ఒక సాంప్రదాయం ఉంది అని విన్నాను. ఏంటి అంటే ఎక్కడ మనిషి చనిపోతే అక్కడే పాతి పెట్టేసి సమాధి కడతారు అని విన్నాను. అది మీ అందరూ అట్లానే చేసుకుంటారా? ఇప్పుడు కొంచెం పద్ధతులు మారాయా? ఆ గతంలో అయితే ఇంతే ఉండేటివి, అంత దూరంకి వెళ్ళి సవ్వని మోసుకొని రారు. ఇప్పుడు వెహికల్స్ శ్మశాన వాటికల్లా తీసుకెళ్లారు. ఎక్కడైతే సొంత భూమి అతను ఉంటదో అక్కడ కూడా, అక్కడ మహారాష్ట్రలో చనిపోయాడు అంటే పాత పెట్టేసి అక్కడనే చేసేసారు, అక్కడే సమాధి చేసేస్తారు. అంటే కర్మకాండలన్నీ ఎక్కడ జరిగితే అక్కడే చేసేస్తారు. ఇక ఇంక ఇంటికి తీసుకురావడం, వెనక్కి ఎక్కడో ప్లేస్ డిసైడ్ చేసిన అక్కడ పెట్టడం అట్లా ఏమి ఉండదు. ఇప్పుడు మారింది, అప్పుడైతే అంతే ఉండేదట కదా. ఇప్పుడు అక్కడికి రెగ్యులర్ గా కాకపోయినా మీరు ఇట్లాంటి ఏదన్నా ఉన్నప్పుడు, లేదా ఆయన చనిపోయిన రోజు అట్లాంటప్పుడు వెళ్తుంటారు? ఆయన చనిపోయిన రోజు ఎప్పుడు అండి? అది అమావాస్య నాడు చేస్తాం, అక్టోబర్ లో. అక్టోబర్ అమావాస్య ఏ రోజు అయితే వస్తుందో. నేను విన్నది ఏంటంటే 1940 అక్టోబర్ 27న చనిపోయారు. 27 కాదు కానీ అక్టోబర్ అమావాస్య ఎప్పుడు వస్తుందో ఆ రోజు తిథుల ప్రకారం చూసుకున్నా అమావాస్య అమావాస్య వచ్చే రోజునే. రైట్. ఆయనకి సంబంధించిన ఇంకా చుట్టాలు బంధువులు వాళ్ళు ఎవరన్నా ఇంకా మీకు తెలియకుండా ఉన్నారా? తెలుసు, అందరూ తెలిసిన. ఇప్పుడు ముఖ్యంగా చాలా రకాలైన కొమరం భీమ్, కొమరం పులి సినిమాలో ఆయన పేరు వాడారు, ఇంకో వేరే ఏదో ఒక మూవీలో కూడా ఆయన పేరు వాడారు, మళ్ళీ ఇప్పుడు RRR మూవీలో కూడా ఆయన మీద పాటనే ఉంది, కొమరం భీమ్ అంటూ, కొమరం భీముడా అని. చాలా మంచి హిట్ అయింది, సాంగ్ కూడా హిట్ అయింది, మూవీ కూడా హిట్ అయింది. ఇవి చూసారా మొత్తం మీరు? ఆయనకి సంబంధించిన అన్ని ఆయన పేరు వాడిన సినిమాలన్నీ చూసారా? చూసారా? ఏదన్నా మీకు అభ్యంతరకరంగా గానీ ఇబ్బందిగా గానీ అనిపించింది ఏమన్నా? మంచిగా చూపించారు, ఆయన గొప్పగా చూపించారు. అవును. సో హ్యాపీ మీరు చూసారా RRR? చూసినా మేడం. చూసారా ఏమనిపించింది? చూసారు మంచిగా? మంచిగా అనిపించింది మేడం. ఒక్కసారి మాకు ఆయన సినిమా తెలిసిన వాళ్ళు మాకు కూడా కొద్దిగా
ఆర్ఆర్ సినిమా అతను సన్మానించడం అనుకోండి, మాకు కూడా ఇంత పెద్ద పేరు తీసుకొచ్చినటువంటి ప్రపంచంలో మొత్తము చేసిన కానీ రాజమౌళి గారు, రాజమౌళి గారు మాకు కూడా ఒక్కసారి ధన్యవాదాన్ని మేము కూడా తెలియజేసుకుంటాం. ఓకే, అందులో పర్టికులర్ గా ఈ క్యారెక్టర్ కి, భీమ్ క్యారెక్టర్ కి ఎన్టీఆర్ గారు యాక్ట్ చేశారు, అసలు పర్ఫెక్ట్ గా చేశారు అనిపించింది కదా, అదే మీకు కూడా అట్లా అనిపించిందా? మంచిగా అనిపించింది, ఆయన చేస్తేనే బాగుంది. ఓకే, మా తాత పరిపంచం భారతదేశంలో పేరు మొత్తం అందరికి అందరికీ తెలిసిపోతారని మాకు కూడా కొద్దిగా. మీరు ఎవరికి, ఎవరు ఏ హీరో మీకు ఇష్టం, ఎవరంటే ఎక్కువ నచ్చుతారు మీకు హీరోస్? హీరో అంటే మరి అది మాకు కూడా మీ తాత మీ తాత పర్సనల్ అవునా, కొద్దిగా ఫేస్ కట్టుకుండా అట్లే ఉంటారంటనా? ఓకే, అందుకని ఇప్పుడు మీకు ఎన్టీఆర్ ఇష్టం అయితే మీకు కూడానా, మీకు ఎన్టీఆర్ఏనా మీ ఫేవరెట్ హీరో ఎన్టీఆర్? అయితే కలిసారు ఎప్పుడన్నా? లేదు మేడం. ఓకే, అవకాశం వస్తే కలుస్తారా? కలుస్తాం మేము, ఒకసారి మీరు కలుసుకుంటే కలుస్తామని. అవునా, తప్పకుండా మన వీడియో చూస్తే వాళ్లే మీకు ఫోన్ చేస్తారేమో మోస్ట్లీ, మీకు రావచ్చు, ఎందుకంటే ఆయన మనవడు ముని మనవడు వాళ్ళందరినీ చూసే చూడాలి అని వాళ్ళు కూడా అనుకుంటారు కదా, తప్పకుండా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, తప్పకుండా మీకు కాల్ వస్తుంది, మీరు అందరూ కలుస్తారని ఎక్స్పెక్టేషన్. అందులో మీకు బాగా ఫేవరెట్ హీరో కాబట్టి ఎన్టీఆర్ గారు, ఫేవరెట్ డైరెక్టర్ ఇప్పుడు రాజమౌళి గారు, అదే తప్పకుండా కలవాలని కోరుకుంటూ, అంత గొప్ప వ్యక్తికి మీరందరూ వారసులైనందుకు మీ అందరికీ సెల్యూట్ చేస్తూ, హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, థ్యాంక్ యూ సో మచ్.